ఉంది, ఎముక సపోర్ట్ ఎంత ఉంది అనేది ఒక్కసారి ఎక్స్రే తీసి చూసాక మటుకు చెప్పచ్చు. కాకపోతే అష్యూరెన్స్ ఏంటి, 90% వరకు పళ్ళు తీయకుండా పళ్ళను రిపేర్ చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. మీరు కొత్తగూడెం అంటున్నారు కాబట్టి మీకు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ దగ్గరగా ఉంటాయి, అటు ఖమ్మం కూడా దగ్గర అవ్వచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వెళ్లి డాక్టర్ గారితో కూర్చుని మాట్లాడండి. చాలా మంది నోట్లో సగం విరిగిపోయిన పళ్ళు పళ్ళ ముక్కలతోని కంటిన్యూ అయిపోతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం. నోట్లో సగం పన్నంతా పోయిందండి, నాకు మాకు పిప్పి పన్ను అయింది, మొత్తం పన్నంతా ఊడొచ్చింది అంటారు. పన్నంతా ఊడి ఎప్పటికీ రాదండి, పైన కనిపించే భాగం మటుకు ముక్కలు ముక్కలుగా విరిగిపోద్ది, లోపల ఉండే వేర్లు ఎముకలోనే ఉండిపోతాయి, అవి మొత్తం ఇన్ఫెక్షన్ అయ్యి చీము పట్టే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అవి అక్కడ తాగకుండా పక్క పళ్ళను పాడు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేయకండి. పళ్ళు అప్పుడప్పుడే పిప్పి పళ్ళు అవుతుంటే జస్ట్ ఫిల్లింగ్ పెట్టించుకోవడం ద్వారా మీ పన్నును కాపాడుకోవచ్చు. రూట్ కెనాల్ అనే అత్యాధునికమైన చికిత్సా విధానం ఇప్పుడు అందుబాటులో ఉంది. పన్ను లోపలకంతా పాడిపోయినా కూడా రూట్ కెనాల్ చేసి పైన తొడుగులు వేయడం ద్వారా మీ పన్నును మీరు కాపాడుకోవచ్చు. ఇప్పుడు అన్ని బ్రాంచ్లు లో కూడా మేము లేజర్స్ అనేవి అందుబాటులోకి తీసుకొచ్చాం. లేజర్స్ వాడడం వల్ల ఏంటి, పన్ను పీకగుండానే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఒకటి లేదా రెండు సిట్టింగ్స్ లోనే 100% సక్సెస్ రేట్ ఇవ్వడానికి ఉపయోగపడతా ఉంది. సో ఈ చిన్న సమస్యని నెగ్లెక్ట్ చేస్తూ నోట్లో ఉండే ఆరోగ్యమైన పళ్ళను పోగొట్టుకుంటున్నారు. అస్సలు పోగొట్టుకోకండి, వెంటనే డాక్టర్ గారిని కలవడం మటుకు మంచిది. ఓకే, కల్పన గారు, ఆరోగ్యకరమైన చిరునవ్వు సొంతం కావాలి అంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఏం చెప్తారు? హెల్దీ స్మైల్ అనేది చాలా ఇంపార్టెంట్, అలాగే బ్యూటిఫుల్ స్మైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మనం హెల్త్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది అందమైన చిరునవ్వు. అందమైన చిరునవ్వు అనేది మంచి స్మైల్ డిజైనింగ్ చేయడం ద్వారా ఎవరికైనా కూడా సాధ్యమే. ఇప్పటి వరకు ఏంటి, పుట్టుకతో అందమైన చిరునవ్వు ఉంటేనే వాళ్ళకి సొంతం. కానీ ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో పళ్ళు వరుసలో ఎలాంటి లోపాలు ఉన్నా కూడా దాన్ని అందంగా తయారు చేసే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. పళ్ళ షేప్ బాగాలేదా, మీకు నచ్చలేదా, మీ పళ్ళ షేప్ సైజు నచ్చకపోతే వెంటనే మార్చుకోవచ్చు. పళ్ళ రంగు మచ్చలేదా, తెల్లగా మెరిపించాలనుకుంటున్నారా, తెల్లగా చేసుకోవచ్చు. లేదా పళ్ళ మధ్యన సంతలు ఉన్నాయా, దగ్గరికి జరిపి అందంగా పళ్ళ పళ్ళు వరుసను దగ్గర దగ్గరగా ఉండే పళ్ళు వరుసను పెట్టుకోవచ్చు. పళ్ళు వంకర పళ్ళు ఉన్నాయా, వాటిని వరుసలోకి తీసుకుని రావచ్చు. ఇలా పళ్ళల్లో ఉండే ప్రతి చిన్న లోపాన్ని, అన్ని పళ్ళు ఒక రంగులో ఉండి ఒక పన్ను ఒక రంగులోకి మారిపోయిందా, దాన్ని పక్క పళ్ళ రంగులోకి ఈజీగా మార్చేయవచ్చు. అన్ని పళ్ళు కరెక్ట్ గా ఉన్నాయి, ముందర ఉండే రెండు పళ్ళ మధ్యన సందు కనపడతా ఉందా, దాని దగ్గరికి జరపవచ్చు. ఇలా రకరకాలుగా ఎన్ని సమస్యలున్నా, ఎలాంటి ఇబ్బందులు, ఎవరి చిరునవ్వులో ఉన్నా కూడా వాటిని నీట్ గా సరిచేసి డాక్టర్ గారు అందమైన చిరునవ్వుని ప్రతి వరకు ఇవ్వచ్చు. అలా చేస్తామన్నాం కదా అని ఆరోగ్యంగా ఉండి మీ పళ్ళని నిప్పికి కొత్త పళ్ళు పెట్టమండి. మీ పళ్ళు మీ నోట్లోనే ఉంటాయి. పళ్ళ షేప్ ని సైజ్ ని ఆల్టర్ చేసి మీరు కోరిన చిరునవ్వుని మీ పెదవులకి మీ స్కిన్ కి తగినట్టు తీర్చిదిద్దడమే స్మైల్ డిజైనింగ్ అన్నది. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో హెల్దీగా బ్యూటిఫుల్ స్మైల్ పొందడం ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఈవెన్ 50 ఏళ్ళున్నా 60 ఏళ్ళున్నా కూడా ఇది చేయొచ్చు పూర్తిగా. థ్యాంక్ యూ కల్పన గారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి టీవీ 9.